ఈ క్యాబినెట్ చూశారు కదా మీరు, ఎవరి వరకు చాలా మంది సీనియర్లకి అసలు మంత్రి పదవులు దక్కలేదు అనేది ఒక అంశం. ఇందులో కూడా యంగ్స్టర్స్ని ఎంచుకుని మరీ ఎక్కువగా హార్డ్ వర్క్ చేసి స్పీడీగా, నిన్న మొన్న డిబేట్లో మేము అనుకున్నాం వాయు వేగంతో పనిచేస్తే తప్ప ఈ అతి తక్కువ చిన్న సమయమైన 5 ఏళ్లలో ఇది సమస్యలు పరిష్కరించడం సాధ్యం కాదు. సో బహుశా ఆ స్పీడ్ని అందుకునేలాగా యూత్ని నింపినట్టుగా కనబడుతుంది. మీ అబ్జర్వేషన్ ఏంటి దీని మీద, ఈ క్యాబినెట్ శాఖలు కేటాయింపు మీద? ఇప్పుడు దాదాపు 18 మంది కొత్తగా మంత్రులైన వాళ్ళు ఉన్నారండి. అయితే చంద్రబాబు నాయుడు గారు వేగానికి, అంటే ఆయన ఆయన పనితీరుకి ఆయన వేగానికి అందుకోగలిగిన వాళ్ళు కావాలి ఆయనకి. మీరు ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా ఖచ్చితంగా సీనియర్లు కొంచెం నిర్లక్ష్యం ఉంటుందండి. ఎడ్వంటే తెడ్డువని కూడా అంటారు అంటారు. ఎందుకంటే 2014 నుంచి 2019 వరకు కొంతమంది చూసారు రెవెన్యూ డిపార్ట్మెంట్ రెవెన్యూ శాఖకు సంబంధించి ఒకటి చెప్తే ఒకటి. చుక్కల భూముల విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మాట నగ్నివ్వకుండా అప్పుడు దాదాపు 20 లక్షల ఓట్లు వెనక్కి వెళ్ళిపోవడం కారణం అయ్యారు, కోల్డ్ స్టోరేజ్లో పెట్టారు. అయితే అంటే అప్పుడు కొంచెం అధికారులు వ్యవస్థలు అనుకూలంగా పనిచేయలేదు, జగన్ ప్రేమికులు ఎక్కువ ఉన్నారు అందులో. ఇవాళ కూడా ఇప్పుడు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్ విషయంలో పేరు పెట్టడానికి దేశంలోనే ఇవ్వడలేడండి. డెఫినెట్గా ఆయన కష్టపడతాడు. ఈసారి ఆయన టీంలో బాగా కష్టపడే వాళ్ళని తీసుకున్నాడు. అంటే మిగతా వాళ్ళు కష్టపడరా అంటే ఏమో చెప్పలేము. డెఫినెట్గా వీళ్ళు కష్టపడతారు. ఎందుకంటే హోంశాఖ అనిత గారు, నేను ఒక పేపర్లో హెడ్లైన్ చూశాను, సమర్థతకు విధేయతకు పెద్దపేట, డెఫినెట్గా యాప్ట్. అలాగే పాలకొల్లు రామనాయుడు గారు, నిజంగా ఆయన జోరు వానైనా మండు టెండైనా కరోనా వైరస్ చుట్టుముట్టిన ఆయన పని ఏ రోజు మానలేదు, ఇంట్లోకి వచ్చాడు, పేపర్లు వేసాడు, రోడ్డు మీద దోమతెరలు కట్టుకుని పడుకున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఆయన జలవనరుల శాఖ ఆయనకు అప్పచెప్పినందుకు డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఏం కోరుకున్నారో, ఇదివరకు సోమవారం పోలవరం అనుకున్నాడు, ఈసారి సోమవారం శుక్రవారం కూడా పెడతాడు, దీనికి ఆయన కూడా రెడీ అంటాడు. ఇలాగ మీకు చూసుకుంటే అనిత గారు మ్యాక్సిమం వేధింపులకు గురైన అనిత, అవును, ఒక మహిళ ఆవిడ అక్కడ ఉంటే చాలామంది మనసు చల్లబరిచేలా కొన్ని చర్యలు ఉంటాయని. ఎందుకంటే సోషల్ మీడియాలో మహిళలను వేధించిన వాళ్ళని అందరినీ కూడా పురుగులు లేనట్టు ఏరేస్తుందేమో నేను అనుకుంటున్నాను, ఏరాలు కూడా. అలాగే ఇప్పుడు రామనారాయణ రెడ్డి గారికి డెఫినెట్గా పెద్ద మనిషి, దేవాదాయ శాఖ ఇవ్వడం చాలా యాప్ట్ అక్కడ. అలాగే ఏ శాఖ చూసుకున్నా మీకు చూసుకుంటే కొల్లి రవీంద్ర గారు గనులు ఎక్సైజ్ శాఖ, ఆయన ఎక్సైజ్ శాఖకి డెఫినెట్గా నిజాయితీ పడ్డాడు. ఆయన ఆల్రెడీ చేస్తున్నాడు, చూసాం ఆయన మీద ఒక ఆరోపణ ఉండాలి. వీళ్ళు కూడా ఏదైనా సరే వాళ్ళు ఏది దొరక వాళ్ళు పియ్యను పట్టుకుని ఫాల్స్ కేసు పెట్టారు తప్ప ఎక్సైజ్ శాఖలు ఒక్కసారి మంత్రి చేయి గణనాథాను వాడుకుంటే ఒట్టు పెట్టని ఎక్సైజ్ శాఖను టచ్ చేసి వస్తే చాలా వాళ్ళకి మరక అంటుకుంటుందండి. ఆ మచ్చలో మరకలో లేకుండా జవహర్ కూడా అలాగే ఏదో అనుభవిస్తే దాన్ని దాని అన్నాడని చాలా దారుణంగా మాట్లాడారు. అలాగే ఎవరిని చూసినా సరే సత్యకుమార్ గారు డెఫినెట్గా, సత్యకుమార్ గారు బాధ్యత కలిగిన మనిషి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను బాధ్యత సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నవాడికి హెల్త్ ఇచ్చారంటే ప్రతి ఎవరికి అనారోగ్యం ఉన్నా ఈ వైద్య శాఖలో ఏ రకమైన ఇబ్బంది వచ్చినా ఆయన ఓన్గా పర్సనల్గా తీసుకుంటాడని అనిపిస్తుంది. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన సత్యకుమార్ కాబట్టి మనకు కావాల్సిన విధంగా నిధులు రప్పించగలుగుతాడు ఆయన. కాబట్టి మన పయ్యావల కేశవ్ గారు 33,000 కోట్ల కుమ్మడి కోణాన్ని బయటకు తీసి నేలని వేసి కొట్టేసిండే వైసీపీ వాళ్ళని, వాళ్ళు ఉక్కిరి బిక్కిరైపోయి నోరు మెదపలేకపోయారండి వాళ్ళని. పైగా ఆయన కసరత్తు చేస్తాడు ఏం మాట్లాడాల్సి వచ్చినా. అలాగే దీని మీద పూర్తి అవగాహన ఉన్నవాడైనా ఆయనకు కూడా ఆర్థిక శాఖ అప్ చెప్పడం అనేటువంటి గత ఆర్థిక మంత్రికి సవాల్ చేసి క్వశ్చన్లు అయితే ఆన్సర్ చెప్పకుండా వెళ్ళిపోయాడు పారిపడింది. అలాగే లోకేష్ గారు, కానీ లోకేష్ గారికి ఐటీ ఇండస్ట్రీలో ఆయన ఆల్రెడీ మనం ఆయన పనితీరు చూసాం, చూసి రమ్మంటే కూడా కాల్చి వస్తాడు డెఫినెట్, నో డౌట్. ఇక పవన్ కళ్యాణ్ గారు కొత్తగా ఆ పంచాయతీరాజ్ శాఖ ఆయనకి ఇంట్రెస్ట్ ఏ సబ్జెక్ట్ అయితే ఇంట్రెస్ట్ పల్లె సీమలో గ్రామ సీమలో వాళ్ళ ఉద్దానాలు ఇలాంటివన్నీ ఆయన ఆలోచనలు అడిగి తీసుకున్నట్టు డెఫినెట్గా ఆ రూరల్ డెవలప్మెంట్ విషయంలో డెఫినెట్గా ఆయన పూర్తి న్యాయం చేస్తాడని నేను నమ్ముతున్నాను, అలాగే ప్రజలు కూడా నమ్మొచ్చు. అయితే చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ కానీ చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్ కానీ మన ఎవరం కూడా నిరాశపరిచేలా ఉండదండి మనకి ఎవరికి కూడా. అయితే అలాగే అంచనా వేయడం కూడా కష్టం, భారీ ఎత్తున అంచనా చేస్తాడు అనేటువంటిది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక యుద్ధం ముగిసిన తర్వాత శిథిలాలు శకలాలు మిగిలినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం అన్ని మిగిలిచి వెళ్ళాడు అక్కడ. అంటే ఏ కోణంలో చూసినా ఏ రకంగా చూసినా
రోడ్ల నుంచి మొదలు పెట్టుకుని పాత వీళ్ళు కట్టించిన ఆ టిట్కోళ్ళ వరకు కూడా నాచు పట్టించేసి మొక్కలు మలిపించేసి వెళ్ళాడు. ఇక్కడ వీళ్ళు ప్యారలల్గా ఈ ప్రభుత్వాన్ని నడుపుతా, ఆర్థిక పరిస్థితిని చక్కబెడతా, అన్నీ చక్కదిద్దుకుంటారు వస్తు రావడంతో పాటు మళ్ళా మొదలెట్టారు రాయమండ్రి నుంచి ప్రతాత్మ మాట్లాడుతూ.